మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. కమలాపూర్ మండలం శంభునిపల్లికి చెందిన అక్కడి నుంచి పర్యటన ప్రారంభించారు. ఈటల పర్యటన నేపథ్యంలో అభిమానులు భారీగా చేరుకున్నారు. మార్గ మధ్యలో ఈటలకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి వచ్చాక ఆయన మొదటిసారి హుజూరాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా ఈటల మూడు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. కమలాపూర్, శంభునిపల్లి, కానిపర్తి గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి అనంతరం మూడు గ్రామాల ప్రజలతో ఈటల చర్చించే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో పర్యటన సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సతీష్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు సతీష్. చక్రి, మొత్తానికి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటన కోసం రావడం జరిగింది. తన అభిమానులు, అనుచరులను కలిసేందుకోసం వచ్చినటువంటి ఈటల రాజేందర్ కు మహిళలు అడుగడుగున పూలు హారతులతో మంగళహారతులతో స్వాగతం పలుకుతా ఉన్నారు. స్వయంగా తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ ఉద్యమించినప్పుడు చూసినటువంటి వాళ్ళం, ఆయన ఏ విధంగా కష్టపడ్డాడో చూసినటువంటి వాళ్ళం. అటువంటి బిడ్డకు కేసీఆర్ ఇవాళ అన్యాయం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ చేసేటువంటి కుట్రలు మేము ఊగునేది లేదు. అదేవిధంగా ఈటల పైన ఏ విధమైనటువంటి కుట్రలు చేసినా ఎదుర్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామనేటువంటి మహిళలు మనతో పాటుగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈటల రాజేందర్ పైన చేస్తున్నటువంటిది కుట్రగా భావిస్తున్నారా, నిజంగా భావిస్తున్నారా? కుట్ర కుట్ర, కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి కుట్ర వండండి నాయన. కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి బిడ్డ టికెట్ ఇచ్చిండు, ఇవాళ రేణు శేషం భాగవతాలు చేస్తాడు రాజేందర్ అని విన. రాజేందర్ అనేటోడు మేము ఆడలేం పోతే కట్టవచ్చు, పోతే ఫోన్ చేస్తే లాబట్టి డాక్టర్కి పంపించింది మమ్మల్ని. మాకు ఐదు పది సాయం చేసి రాజేందర్ అన్న, మాకు అన్నం తినిపించింది రాజేందర్ అన్న. ఇలా వినోద్ కుమార్ గారు వాడు వాడు ఓటు సార్ గెలవాలి నా కొడుకు, ఇలా ఓటు సార్ గెలిచిందని వాడు టిక్కెట్ వినోద్ కుమార్ గారికి ఇలా పోసారు. శ్రీనివాస్ వాడేంది నా అన్నేంది, ఇన్ని నిరుపేదకు నా అన్న, నీడ పెట్టి నా అన్న, లేని పేదకు నా అన్న, ఈటల రాజేందర్ అంటే కమలాపురం బిడ్డ కాదు, తెలంగాణ బిడ్డ, తెలంగాణ బిడ్డ. కమలాపూర్ కు రాజేందర్ తెలంగాణ బిడ్డ. ఏ రోజైనా కేసీఆర్ ముఖం కనబడ్డదా? కేసీఆర్ కమర్దార్ చెప్పుతానా, నువ్వు కనుక రాజేందర్ మీద ఏ గుట్ర చేసినా నీ మర్యాద మాత్రం చెప్పులు సిబులతోనే చేస్తా. నేను ఎంత మంది వచ్చినా ఊకునే లేదు కేసీఆర్ కమర్దార్. కేసీఆర్ నువ్వు రాజేందర్ ఈ కమలాపురం నిజామ వర్గానికి కాదు, మండలం మొత్తం దేశం అంతా బిడ్డ, తెలంగాణ బిడ్డ. ఆత్మగౌరవం ఉన్నది మాకు, ఆత్మగౌరవంతో మాట్లాడతాను కేసీఆర్ కమర్దార్. ఆలోచించుకో, నువ్వు దొంగ ఓట్లతోని దొంగ ముద్దర తెచ్చినావు, నీ ముద్దర చూసినా నేను దొంగ ఓట్లతో గెలుతానని చూస్తాను. నీ నాయకత్వంలో దొంగ ఓట్లు అక్కడ రావు, దొంగ ఓట్లు అక్కడ రావు. దొంగ ఓట్లతో సంబంధం లేదు మాకు, దొంగ ఓట్ల అవసరం లేదు. తెలంగాణ బిడ్డ రాజేందర్. రైట్, మనతో పాటుగా మాట్లాడడానికి మరికొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు ఏం జరుగుతుంది? జరుగుతుంది సార్, అగవతం జరుగుతుంది. లేని బదనాలు పెట్టిండు వాడు రాజు, వాడు కేసీఆర్ గారు. ఇయ్యాల వాడు బిడ్డ ఇక్కడ రాకుండా కలిసిండు. ఈ రోజు కుమార్ గారు వాడు ఎక్కడ ఉన్నాడు? వాడు ఏడు కలిసిన వాడు, వాడు ఏ విధంగా గెలిచిండు వాడు, వాడు ఇక్కడ తిరుగుతాడు వాడు, వాడు డబ్బుతోని కాదు కొడుక. ఏ ఊరు తిరిగిన ఏ మండలం తిరిగినా తన్నందు ఒక కేసీఆర్ కోటకు కానీ ఎవరు కానీ వచ్చిన నన్నందు ఒక పైసోని కాదు పోగొట్టం చేసేది. మనసు ఉండాలి. ఇటల రాజేందర్ అన్న ఆడలం పోతే తిన్నమా సెల్లెని అడుగుతాడు, కట్టవలసిందని ఫోన్ చేస్తాను, ఆతరు ఫోన్ చేసి ఆటు డాక్టర్ చెప్తాడు. రాజేందర్ అన్నమా పానమ్మ గుండెలు ఉన్నాడు, మొగన కొడుకు లేకున్నా మేము ఆడలా ఉన్నాం. అన్న ఎక్కడికి పోతే అక్కడ అంత దూరం వెళ్ళిపోతాం, మాకు అన్నకు అన్నీ
నిలబెట్టుకుంటాం గడ్డకు నిలబెట్టుకుంటాం కమలాపురం మండలంలో మళ్ళీ అన్న చీటి మళ్ళీ ఎక్కాలే మాకు అన్న ఎక్కడికంటే ఎక్కడికి అంటే పోతాం మేము మొగోళ్ళు ఇటు అటు ఉన్నా కానీ మేము ఆడళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఆ తల్లులు తండ్రులు ఉన్నాం మేము అందరం కలిపి మా అన్నను మేము మళ్ళీ మళ్ళీ శివస్థానం మీద కూర్చుంటే పెట్టుకుంటాం మళ్ళీ ఏలుకుంటాం మళ్ళీ దేవుడు అనుకుంటాం అనుకుంటాం సీఎం కావాలి మాకు ఇటు రాయింది అన్న మాకు అదే కోరిక మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కంప్యూటర్ ఓట్లు తెచ్చినట్టంటే నిన్ను చెప్పుతాను వర్దా కంప్యూటర్ ఓట్లు కాదు న్యాయంగా కుట్టాలి తెలంగాణ మీద న్యాయంగా కుట్టాలి ఓట్లు కంప్యూటర్ కాదు కంప్యూటర్ అనుకో నీ కొడుకు గాని నీకు గాని హరీష్ రావు గాని రామారావు గాని కేసీఆర్ కంప్యూటర్ వద్దు మాకు చైతన్ ముద్ర కొట్టేది కావాలి మాకు అట్లా ఇదనే నీ ఓట్లు లేకపోతే చెప్పులు చీపుర్లు పట్టుకొని మొత్తానికి చూస్తా ఉన్నాం ఈటల రాజేందర్ చేసినటువంటి ఆవేదన చేసినట్టు చెప్తా ఉన్నారు మొత్తానికి అయితే అన్యాయం చేస్తున్నారు విషయాలు చెప్తా ఉన్నారు మనతో పాటుగా విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు అతనితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చెప్పండి అసలు ఈటల రాజేందర్ విషయం లోపల కేసీఆర్ విధానం కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు కేసీఆర్ గారు కావాల్సుకొని ఈటల రాజేందర్ అన్న పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రాష్ట్ర ప్రజలందరూ యావత్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఒక ఉద్యమ ద్రోహులు అందరినీ తీసుకొచ్చి ఈరోజు మంత్రి పదవులలో కూర్చున్నబెట్టినావు ఉద్యమకారులందరినీ తొక్కివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు రానున్న రోజులలో ప్రజలు నిన్ను బొంద పెడతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఖబర్దార్ నువ్వు పిచ్చి పిచ్చి మాటలు ఈటల రాజేందర్ అన్న గురించి మాట్లాడితే హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ యువత కానీ చూస్తూ ఊరుకోదు బిడ్డ ఎందుకంటే నువ్వు చేసినటువంటి నువ్వు టీఆర్ఎస్ గవర్నమెంటు ఆ రోజులలో కష్టపడి కొట్లాడిన ఈటల రాజేందర్ అన్నను పక్కన పెట్టి ఇవాళ ఎవడెవడో గంగుల కమలాకర్ను తలసాని శ్రీనివాస యాదవ్ను ఇలాంటి ఎర్రబెల్ దయాకర్రావును ఇలాంటి దొంగలందరినీ ఉద్యమ ద్రోహులందరినీ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో వాళ్ళకు స్థానం కల్పించిన వెంటనే నువ్వు ఎటువంటి నీ మనస్తత్వం ఏంది ఆ రోజు మన తెలంగాణ మన నీళ్లు మన నిధులు అని చెప్పేసి మాట్లాడినావు ఈ రోజులలో వాళ్ళ గురించేనా మనం కొట్లాడి ఇంత కొట్లాడి జైలు బాల రబ్బర్ బుల్లెట్లు కానీ కేసులు మీద వేసుకొని వందల కోట్లు ఒక్కొక్క విద్యార్థి నాయకుని పైన వందల కేసులు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ గురించేనా ఎర్రబెల్ దయాకర్రావు కానీ తలసాని శ్రీనివాస గంగుల కమలాకర్ సబితా ఇంద్ర గీల గురించా మనం కొట్లాడింది ఆ రోజు వీళ్ళందరూ నిన్ను హేళన చేసిన వాళ్ళు కాదా అని చెప్పేసి నిన్ను ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాలి ఆ రోజు కేసీఆర్ నువ్వు రోడ్డు మీద తిరుగుతే ఖబర్దార్ హైదరాబాద్ లో బట్టలు కూడా తీసుకుంటారు మొత్తానికి చూస్తా ఉన్నాం ఈటల రాజేందర్ కు అన్యాయం చేసిరనేటువంటి విషయాన్ని మహిళా లోకం అంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నాం దాంతో పాటుగా విద్యార్థి నాయకులు కూడా నాడు అనేక రకాలైనటువంటి కేసులు అనుభవించినటువంటి మమ్మల్ని కాదని తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి పదవుల్లో పెట్టావు ఉద్యమం కోసం కొట్లాడినటువంటి ఈటల రాజేందర్కి అన్యాయం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు మిగతా నాయకుల్లాగా కాకుండా ఈటల వెంట మేమంతా ఉంటాం ఈటలకు అడుగడుగున వెన్నుదండలతో ఉండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకోసం కూడా మేము కొట్లాడతామనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉండేటువంటి కమలాపూర్ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో. థాంక్యూ సార్.